నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ కావ్య ఈ రోజు మనతో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి జ్యోతిష్య రత్న వాస్తు ప్రావీణ్యులు సంఖ్యా శాస్త్ర నిపుణులు సాయి మోహన్ గురుగారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మన సందేహాలు నివే తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమన్ మహాగణాధిపతయే నమః సదానింబ వృక్షస్య మోలాదివాసాత్ సుదాస్రవినం దిక్తం అభ్య తరుం తర్మ్ గల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మనే నమః సాయి జ్యోతిష్యవాణి అఫిషియల్ ఛానల్ ప్రేక్షకులకు మరియు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభస్వాగతం ముందుగా ఈ యొక్క డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఏ రాసుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నారో కూడా తెలుసుకుని తర్వాత రాసుల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది అదేవిధంగా వృషభ రాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది తులారాశిలో కేతుగ్రహ సంచారము వృశిక రాశిలో రవి బుధ శుక్రుల సంచారంలో బుధుడు మూడవ తారీఖు నాడు ధనసులోకి మారుతున్నాడు అదేవిధంగా శుక్రుడు ఆరో తారీఖు నాడు ధనసులోకి మారుతున్నారు అందులో బుధుడు వక్రం చెంది ఈ నెలాఖరులో ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు మకరంలోకి మారి తర్వాత ముప్పై ఏడో తారీఖుకి మరల ధనసులోకి రావడం జరుగుతుంది అదేవిధంగా మకర రాశిలో శని సంచారము మీనరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతుంది ఇక రాసుల వారిగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం వృష్చిక రాశి ఈ వృశ్చిక రాశి జాతకులకు ముఖ్యంగా లగ్నాధిపతి అయిన కుజుడు సత్వంలో సంచరిస్తున్నాడు రాహుగేదుల మధ్య అన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి అందువల్ల ముఖ్యమైన విషయాలలో ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి రాహుగేదుల మధ్య అన్ని గ్రహాలు నడుస్తున్నప్పుడు ఎక్కువగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి అయినప్పటికీ ఆ యొక్క దేవతారాధన వల్ల ఆ గ్రహాధిపత్యాన్ని పొందిన దేవతారాధన వల్ల సత్ఫలితాలు సకాలంలో పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ముఖ్యంగా లగ్నంలో సంచరిస్తున్న రవి బుధ శుక్రుల సంచార కారణంగా విశేషమైన ధనలాభం కలుగుతుంది మీ యొక్క మాటల చాకచక్యం మీ ఎదుటివాడు ఆశ్చర్యపడేలా చేస్తుంది అదేవిధంగా ద్వితీయ స్థానంలోకి మారుతున్న రవి బుధ శుక్రుల కారణంగా మీ యొక్క మాటల వైఖరితోనే ఎదుటివారితోటి వారితోటి ఆకర్షితులవుతారు మాటల చాకచక్యంతో నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు తద్వారా మంచి లాభాలు పొందేందుకు కూడా అవకాశాలు ఏర్పడతాయి తృతీయంలో సంచరిస్తున్న శనేశ్వరుని కారణంగా ఎప్పటి నుంచో పరిష్కారం కాని కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి తోడబుట్టిన వారితోటి సత్సంబంధాలతో మెలగాలి మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచారం చేత సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్నవారు సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు మరియు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఉద్యోగ లాభాన్ని పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా షష్టమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార కారణంగా ఎవరినైతే మీరు ఇప్పుడుగా మిత్రులుగా భావించారో వారి వైపు నుంచి చిన్న చిన్న విమర్శలు అభిప్రాయ భేదాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి వారితోటి ఆచితూచి వ్యవహరించండి వాదోపవాదనలకు వెళ్ళకండి అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార కారణంగా ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దాంపత్య జీవితంలో ఎటువంటి గొడవకు వెళ్ళకూడదు ఆ ఇంట్లో స్త్రీ బాధపడకుండా గనక చూసినట్లయితే కుజుని యొక్క అనుగ్రహంతో నూతన వ్యాపార ప్రయత్నాలలో ఉన్నతమైన లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న కుజునికి దేవత దేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం నాడు ఆరాధించడము లేదా కార్తవీర్యార్జున స్వామి పేరుతో ఓం నమో కార్తవీర్యార్జునాయ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము గనక చదువుకుంటూ పేదవారికి ఎర్రని కంబలి కానీ ఎర్రని వస్తువులను కానీ ఎవరైతే డొనేట్ చేస్తారో వారికి సమస్త దారిద్య బాధలు తొలగిపోతాయి కాబట్టి పై దేవతారాధన చేయండి సంపూర్ణమైన సకల శుభాలను సకాలంలో పొందండి